కర్నూలు జిల్లా పాణ్యం విజయ నికేతన్ స్కూల్ హాస్టల్లో సాంబార్లో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన విద్యాశాఖలో లోపాలను బయటపెట్టింది ప్రైవేట్ స్కూళ్లను విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నప్పటికీ అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న హాస్టళ్లను మాత్రం పట్టించుకోవడం లేదు దీంతో యాజమాన్యాలు హాస్టళ్లను ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నాయి పాణ్యం విజయనికేతన్ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం హాస్టల్ కూడా నిర్వహిస్తోంది ఈ హాస్టల్లోనే పురుషోత్తమరెడ్డి అనే యూకేజీ విద్యార్థి సాంబారు పాత్రలో పడి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు ఈ హాస్టల్ కు ప్రభుత్వ అనుమతి ఉందా అని ఆరా తీస్తే విద్యాశాఖలో స్కూల్ హాస్టల్ కు అనుమతిచ్చే వ్యవస్థనే లేదని తేలింది అసలు హాస్టళ్లను పర్యవేక్షించే కమిటీనే లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఎవరైనా ప్రైవేటు స్కూళ్లను స్థాపిస్తే విద్యాశాఖ గుర్తింపిస్తుంది స్కూల్ భవనాన్ని పరిసరాలను పరిశీలించి అనుమతిస్తుంది అయితే ఆయా స్కూళ్ళు రెసిడెన్షియల్ హాస్టళ్లను ఏర్పాటు చేసుకుంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనలు ఏమీ లేవు అంటే ఖచ్చితంగా మనం యాజమాన్యం నిర్లక్ష్యం ఉందనే మనం భావించాలి ప్రాథమికంగా ఎందుకంటే అట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో మరి పిల్లలు చిన్నారి పిల్లలు మరి ఆహారం తీసుకునే దగ్గర ఒక కంట్రోలు డిసిప్లిన్ లేకుండా జరిగిందనేటువంటిదే మనం భావించాలి మరి అక్కడ పనిచేసే సిబ్బంది కానీ పాఠశాల హెచ్ఎం కానీ మేనేజ్మెంట్ కానీ తగిన చర్యలు తీసుకోలేదని మనం ముందస్తు చర్యలు ప్రికాషన్స్ అవి జాగ్రత్తలు తీసుకోలేదని భావించాలి ఈ వేళ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక డీటెయిల్ నివేదిక గౌరవ కలెక్టర్ గారు కూడా అందజేసి బాధ్యులైన వారందరి మీద చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం ప్రైవేటు స్కూళ్లకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో సౌకర్యాలు లేకుండా విద్యార్థుల భద్రతకు సరైన చర్యలు తీసుకోకుండానే నిర్వహిస్తున్నారు కర్నూలు జిల్లా పాణ్యం విజయనికేతన్ స్కూల్ హాస్టల్లో జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడం భోజన సమయంలో ఒక్కసారిగా తోసుకుని రావడంతో బాలుడు సాంబారు పాత్రలో పడి మృతి చెందాడు ఎప్పటికైనా ఏపీలో ప్రైవేటు విద్యాసంస్థకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న హాస్టళ్లలో సరైన సౌకర్యాలు భద్రత ఉందా లేదా అన్నది పరిశీలించాల్సిందే విద్యాసంస్థలకు అనుమతిచ్చే సమయంలోనే ఒకవేళ హాస్టల్ ఉంటే అందుకు విడిగా విద్యాశాఖ అనుమతి తప్పనిసరి చేసే అంశంపై ఆలోచించాలి లేదంటే ఇలాంటి చిన్నారులు ఎందరో బలయ్యే ప్రమాదం ఉంది